Samajam TV. హాయ్, వెల్కమ్ టు సమాజం టీవీ. నేను మీ హరీష్ కుమార్. మరి ఈరోజు మరొక చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసుకుందాం. చాలా చాలా సింపుల్ అండి. ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో దోమలు అలాగే ఈగలతో చాలా మంది చాలా వ్యాధులతో బారిన పడుతున్నారు. దానికి మీ ముందుకు చిన్న చిట్కాతో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్ అండి. దోమల్ని అలాగే ఈగల్ని ఎలా నివారించాలి? చాలా సింపుల్. మన ఇంట్లో ఉన్న ఆర్తికర్పూరంతోనే ఈ దోమల్ని ఈగల్ని చాలా సులువుగా నివారించవచ్చు. ఎలా? ఒక చిన్న గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక రెండు ఆర్తికర్పూరం బిళ్ళల్ని తీసుకొని ఆ గాజు గ్లాస్లో వేసి ఒక రెండు నిమిషాలు ఆగి మీరు ఏ చోట అయితే దోమలు ఈగలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ చోట పెడితే దాంట్లో నుంచి వచ్చే స్మెల్, ఆర్తికర్పూరం వాసన నుంచి ఆ ఈగలు దోమలు అనేది ఆ దరిద్రాపుల్లో మళ్ళీ రావండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే దీంతోపాటు మరొక చిట్కా, నైట్ పూట రాత్రి పూట ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే, వేప నూనెని తీసుకుని, వేప నూనె మీరు దీపాంతాలు పెడతారు కదా, ఆ వేప నూనెని దీపాంతాల్లో వేసి దాంట్లో ఒక ఒత్తి పెట్టి అలాగే ఒక ఆర్తికర్పూరం బిళ్ళ తీసుకొని ఆ వేప నూనెలో కలిపి దీపం అంటియాలి. నైట్ పూట పడుకునే ముందు మీరు ఏ చోట అయితే పడుకుంటారో అక్కడ కొంచెం దూర ప్రాంతాల్లో పెడితే ఆ దీపం నుంచి వచ్చే సువాసన భరితమైన వాసన కూడా ఈ ఈగలు దోమలు అనేవి నివారించబడతాయి. ఇది చాలా చాలా నిజమండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ. అలాగే మరిన్ని చిట్కాల కోసం చూస్తూనే ఉండండి సమాజం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. నేను మీ హరీష్ కుమార్. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. అండ్ రియల్గా అందరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. సమాజం టీవీకి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ కాండి.